అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం సముద్ర ప్రయాణం అనేటటువంటి పాఠ్యభాగం గురించి తెలుసుకుందాం ఈ సముద్ర ప్రయాణం అనే పాఠ్యభాగాన్ని రచించినటువంటి రచయిత ఎవరు ముద్దు రామకృష్ణయ్య గారు ఈయన పుట్టింది పంతొమ్మిది వందల సంవత్సరం అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖున పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మంథని అనే గ్రామంలో జన్మించారు తండ్రి పేరు ముద్దు రాజన్న తల్లి పేరు అమ్మాయి ముద్దు రాజన్న అమ్మాయి అనే దంపతులకు ఈయన పంతొమ్మిది ఏడు అక్టోబర్ పద్దెనిమిదిన పెద్దపల్లి జిల్లా మంథని అనే గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటిన చనిపోవడం జరిగింది పరమ ఈయన ఏమిటి గొప్పతనం ఈయన గొప్పతనం ఏమిటి అంటే పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఈడి పట్టాన్ని తీసుకున్నారు ఎంఈడి చదివారన్నమాట అక్కడ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై ఎనిమిది మధ్యకాలంలో ఆయన ఆసియా ఆస్ట్రేలియా యూరప్ అమెరికా ఇలాగా చాలా ఖండాలు తిరిగి ఆ దేశాలన్నీ తిరిగి ఇంకా అక్కడ విద్యా విధానాలు ఎలా ఉంటాయి ఏమిటనే విషయాలని తెలుసుకున్నారు తెలుసుకుని ఊరుకున్నారా మళ్ళా మన దేశంలో మన దేశంలో ఉన్నటువంటి విద్యా విధానంలో సంస్కరణలని ప్రవేశపెట్టారు అంటే మన దేశపు విద్యారంగంలో ఆయన అవన్నీ చూసి అక్కడ చదువు ఎలా ఉంది ఏమిటనేది తెలుసుకుని వచ్చారు కనుక మన విద్యారంగంలో పలు మార్పులని తీసుకొచ్చారనమాట పలు సంస్కరణలు ప్రవేశపెట్టారు వాటిని నేటికి ఆదర్శంగా మనం తీసుకుంటూనే ఉన్నారు మన వాళ్ళు సమయ పాలన పాటించేవారు ఈయనెప్పుడు పంక్చువల్గా టైం అంటే టైం అన్నట్టుగా అనమాట అటు ఇటు ఉండడం అనేది ఉండేది కాదు సమయపాలన పాటించేవారు ఇంకా నిరక్షరాస్యత నిర్మూలన గురించి ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని కొనసాగించారు ప్రతి వాళ్ళకు వాళ్ళకు వచ్చినంత మట్టికి వేరే వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి అప్పుడేమవుతుంది అందరూ చదువుకోవడం అనేది జరుగుతుంది అనే ఉద్దేశంతో నిరక్షరాస్యత నిర్మూలన చేయాలంటే ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని ఆయన చనిపోయే వరకు కొనసాగిస్తూనే వచ్చారు చదవండి ఆలోచించండి చెప్పండి పడవలో ఇంకా ఇద్దరు విద్యా భారతీయ విద్యార్థులు ఉన్నారట వారు నాతో మాట్లాడుతూ ఉన్నారు సర్కారు వారు వారిని స్కాలర్షిప్ ఇచ్చి పంపించారు అంటే పడవలో దీంతో పాటు ఇంకో ఇద్దరు భారతీయ విద్యార్థులు ఉన్నారు వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వచ్చింది కొంతమంది తల్లిదండ్రుల పైసాతో వస్తున్నారు కొంతమంది డబ్బున వాళ్ళు అందుకని తల్లిదండ్రి డబ్బు ఉంది కనుక వాళ్ళని పిల్లల్ని ఫారెన్ పంపి చదివిస్తున్నారనమాట నేను ఎక్కువ సామాన్లు లేకుండా ఇరవై రెండు పౌండ్లు మాత్రమే తీసుకుని ఇంగ్లాండ్కి బయలుదేరాను ఉన్ని బట్టలు నా వద్ద సరిపోయినని లేవు అంటే ఆ స్వెట్టర్స్ లాంటివి కూడా పాప ఆయన దగ్గర ఏం లేవట సమానంగా ధోతి పైజామా షేర్ పడవ ఎక్కి పడవలో తిరిగేవాడిని ఈయన ఏం చేశాడు షార్వాణి వేసుకున్నాడు పైజామా లాల్చి అన్నట్టుగా వేసుకుని ధోతి కట్టుకున్నాడు కట్టుకుని ఆయన పడవలో తిరుగుతూ ఉండేవాడు ధోతి కట్టుకున్నాడు పైజామా వేసుకున్నాడు తర్వాత షార్వాణి పైన వేసుకుని వెళ్తూ ఉండేవాడు అనమాట పడవలో ఆ తిరుగుతూ ఉండేవాడు దేవుడి పైన భారం వేశాను బొంబాయి నుంచి గ్రేట్ బ్రిటన్కు బయలుదేరాను గ్రేట్ బ్రిటన్ పడమటి తీరాని పొడుగున ఉత్తరం వైపు మా ప్రయాణం సాగుతోంది గ్రేట్ బ్రిటన్ భూమి కనబడుతోంది దేవుడు నన్ను చదువుకు గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు సంతోషించి కృతజ్ఞతావందనం చేశాను అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది ఆయన చదువుకుందికి బ్రిటన్ వెళ్ళినప్పుడు ఆయన ఉన్న పరిస్థితులు అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అనేది మనకి దీంట్లో తెలుస్తోంది పడవలోని వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు గ్రేట్ బ్రిటన్కి వెళ్తున్నారు అందరూ కూడా వాళ్ళు బ్రిటన్కి ఎందుకు వెళ్ళి వెళ్తున్నారు వాళ్ళు దాంట్లో చాలామంది వీళ్ళు చదువుకోవడానికి పెడుతున్నారు పడవలో ప్రయాణించిన వ్యక్తి దేవుని కృతజ్ఞత వందరని చెప్పడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటే అతని దగ్గర డబ్బులు లేవు డబ్బులున్నవాడు కాదు అందుకని చాలా తక్కువ సామాన్లతోటే ఆయన గ్రేట్ బ్రిటన్కి బయలుదేరాడు ఆయన దగ్గర ఇరవై రెండు పౌండ్లు మాత్రమే ఉన్నాయన్నమాట గ్రేటు బ్రిటన్ బ్రిటన్కి సంబంధించినటువంటి కరెన్సీ ఎంత ఉంది డబ్బు ఇరవై రెండు పౌండ్లు మాత్రమే ఉంది ఆ ఇరవై రెండు పౌండ్లు పట్టుకున్నాడు చిన్న సూట్ కేసు పెట్టుకున్నాడు బయలుదేరి వెళ్ళాడు అలాంటి వాడికి అంత భేదవాదవాడు కనుక అలాంటి వాడికి ఆ గ్రేట్ బ్రిటన్ ఆ యొక్క భూమి కనిపిస్తుంటే అంత దూరంలో అదుగ వచ్చేసింది బ్రిటన్ అని అనగానే దేవుడు తన్ని గ్రేట్ బ్రిటన్ చేర్చినందుకు చాలా సంతోషపడి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు అన్నమాట ఇంకా పాఠం నేపథ్యం ఉద్దేశం చూడండి పాట యొక్క నేపథ్యం ఏమిటి రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో లండన్కు వెళ్ళి చదువుకోవడం చాలా కష్టం డబ్బుకి డబ్బు శ్రమకి శ్రమ కూడాను అయినప్పటికీ ఉన్నత విద్యం అంటే పై చదువుల గురించి పెద్దపల్లి జిల్లా మంతిని గ్రామవాసి అయినటువంటి ముద్దు రామకృష్ణయ్య గారు చాలా దూరప్రాంతమైనటువంటి గ్రేట్ బ్రిటన్కు సముద్రంలో అంటే ఓడ ద్వారా ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళారు ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలే మన యొక్క పాఠ్యభాగం అన్నమాట అదే నేపథ్యం కార్యసాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో పూర్తి చేసుకుని విజయాన్ని సాధించగలుగుతారని తెలియజేయడమే ఈ పాఠభాగ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అంటే నిజంగా ఏదైనా పని చెయ్యాలి అనుకుని సాధించాలి అనుకున్న వాళ్ళు ఎన్ని కష్టాలైనా ఏదైనా కూడా మనం సాధించి తీరాలి అనే పట్టుదలతోటి వాళ్ళు ముందుకు అడిగేస్తారు అలాగే విజయాలను సాధిస్తారు ఆ విషయం తెలియజేయడమే మన పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఇంకా పాఠ్యభాగ వివరాల దగ్గరికి వచ్చేటప్పటికీ ఇది యాత్రా చరిత్ర ప్రక్రియకు సంబంధించింది మన యొక్క పాఠ్యభాగం యాత్రా చరిత్ర అంటే ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రయాణం చేసిన వాటి వివరాలు తెలియజేయడమే యాత్రా చరిత్ర యాత్ర వల్ల తమ కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేదే యాత్రా చరిత్ర అదే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే జర్నీ ఆ జర్నీలో ఉన్నటువంటి ఆ యాత్రలో జరిగినటువంటి అనుభవాలను తెలియజేసేది యాత్రా చరిత్ర అనుకున్నాం కదా దేశ విదేశాలలో నెలకొన్న ఆనాటి రాజకీయ ఆర్థిక సామాజిక స్థితులు కూడా మనకి దాంట్లో తెలుస్తూ ఉంటాయి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ప్రాంతంలో ఎలా ఉన్నాయి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నీ కూడా మనకి ఆర్ట్ ద్వారా తెలుస్తూ ఉంటాయి ఈ పాఠం ముద్దు రామకృష్ణ గారు రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర అనే పుస్తకంలోంచి తీసుకోబడింది నా ప్రథమ విదేశీ యాత్ర ఆయన మొట్టమొదటిసారిగా విదేశీయానం చేసినప్పుడు ఆయన అనుభవాలని రాశారు దాని నుంచే తీసుకోబడింది మన యొక్క పాఠభాగం ప్రవేశిక చూడండి ప్రయాణం మొదలైంది ఎక్కడికి పోవాలో తెలియదు ఎవరిని కలవాలో తెలియదు ఎలాగైనా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం మాత్రం ఉంది ఆయనలో జీవితం అంటే అన్నీ ఉంటాయి కళ్ళ ముందు ఒకటే లక్ష్యం లక్ష్య సాధనని ఆయన యొక్క సిద్ధాంతం అందుకని లక్ష్యం సాధించాలి అంటే ముందుకు అడిగేయాల్సిందే ఏదో ఒక దారి దొరకకపోతుందా అనుకునే విధంగానే ఉన్నత విద్య పూర్తి చెయ్యాలి దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంది ఆయన యొక్క మనసు ప్రయాణం సాగుతోంది అనంత ఆకాశంలాగా పరుచుకున్న సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకుంది ఎట్లా చేరుకుంది విషయాలన్నీ కూడా మన పాఠభాగం ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు పాఠ్యభాగాల్లోకి వెళ్దాం రచయిత ఆయన ఎక్కినటువంటి ఆ షిప్ ఆ పడవ ఎక్కడికి వెళ్తుందట యునైటెడ్ కింగ్డమ్కి బయలుదేరింది ఆ బయలుదేరినటువంటి ఆ సమయం ఏమిటి అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన ఆ సమయంలోనే అనమాట యుద్ధం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మొదలైంది అప్పటి నుంచి గ్రేట్ బ్రిటన్కి వెళ్ళాలి అన్నట్టయితే అక్కడ పాడవల్ని పోనివ్వటం లేదు అంటే ఓడల్ని బట్టి దేన్ని కూడా పోనివ్వటం లేదు యుద్ధం జరిగినటువంటి కొత్త గనక ఈయన ఎప్పుడు బయలుదేరారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెల ఎనిమిదవ తారీఖు నాడు బయలుదేరారు ఈయన బ్రిటన్కు వెళ్ళే వరకు ఆయన కనిపిస్తోంది ఏమో వేళ ఏ ప్రాణం పోతుందో అనే భయమే అందుకని వెళ్ళినప్పుడల్లా కూడా దారిలో ఇదంతా కూడా బోర్డర్ల నుంచి వెడుతూ ఉంటాయి కనుక ఏ యుద్ధ విమానాలు వస్తాయో ఏం జరుగుతుందో ఏమనే భయంతోటే వెళ్తారు అందుకని వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క పడవని వెళ్ళకుండా కొన్ని పడవల్ని కలిపి అక్కడ వాటికి కాపలా కొంత పెట్టి మరీ పంపిస్తుండేవారు అందుకని పడవల కాన్వాయ్ అనేది వెడుతూ ఉండేది ఈ నెక్కినటువంటి ఆ యొక్క ఓడ కాన్వాయ్ అంతా కూడా యాభై అరవై నౌకలు ఉన్నాయన్నమాట అన్ని నౌకల్ని కలిపి ఒకేసారి పంపించేవారు ఒక కాన్వయ్లాగా ప్రతి పడవ మీద ప్రతి నౌక మీద కూడా లైఫ్ బోర్డ్స్ అనేవి ఉంటూ ఉండేవి పడవ కెప్టెన్ మొదలగు ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి వీళ్ళు సమానంగా ఉన్నారా లేదా నౌకలు ఎక్కిన వాళ్ళు అన్నట్టుగా వాళ్ళందరూ వచ్చి ఇన్స్పెక్ట్ చేసి తర్వాత ఓకే అనేసి లోపల పంపిస్తూ ఉండేవారు ఇలాగ బొంబాయిలో పడవ ఎక్కిన తర్వాత కూడా కొన్ని దినాల వరకు పడవ అక్కడే ఉండిపోయింది బయలుదేరలేదు పోనీ వీళ్ళు దిగచ్చా అంటే వీళ్ళని ఒకసారి వీళ్ళకి అన్ని చెక్ చేసి లోపలికి పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళని దిగనిచ్చేవారు కాదు ఇంకా వీళ్ళు ఉన్నటువంటి ఈ క్యాబిన్లో ఆరు బెర్తులు ఉన్నాయి వీళ్ళు ఉన్నటువంటి ఆ నౌకా క్యాబిన్లో ఆరు బెర్తులు ఉన్నాయి మా పడవలో అటెండెంట్లు కూడా పార్టీలే ఉన్నారట ఆయన ఎక్కిన పడవలో వాళ్ళు ఉండేది డెక్ వేరే వారు తినే డెక్ వేరే అంటే ఈ పడవలు కూడా ఈ నౌకలు కూడా అంతస్తులుగా ఉంటాయి ఫ్లోర్స్ ఉంటాయి కదా అందుకని ఈ వాళ్ళు ఉండే అటెండెంట్లు ఉండేటటువంటి ఆ ఫ్లోర్ వేరు ఆ డెక్ డెక్ వేరు అలాగే వాళ్ళు తినడానికి ఉపయోగించేటటువంటి ఆ అంతస్తు ఆ ఫ్లోర్ వేరు అనమాట పడవ చిన్నది కాదు చాలా పెద్దది కాదు కొత్త వారికి మాత్రం పర్వాలేదు బాగానే ఉంది మరి ఈ అనడానికి లేదు చిన్నది కాదు అయితే కొత్త వాళ్ళు ఎవరైనా సముద్రం ప్రయాణం చెయ్యాలి అనుకున్నట్టయితే వాళ్ళకి ఒక రకమైనటువంటి సిక్నెస్ వచ్చేస్తుంది అంటే రోగం వచ్చేస్తుంది ఎందుకు అంటే సముద్రం ప్రశాంతంగా ఉంటే ఎవరికి పర్వాలేదు కానీ అలా కాకుండా కొంచెము నిదన అలలు ఎక్కువగా ఉండడము చేయటము ఏదైనా కొంచెం తేడా పాడలు వచ్చాయనుకోండి అలా వచ్చినట్టయితే ఆ పా ఆ నౌక కూడా లైట్గా ఊగుతూ ఉంటుంది కనుక అందుకని సముద్రం సరిగా లేకపోతే అలా ఉంటుంది కనుక అక్కడ లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ జబ్బు వస్తుంది ఏమిటి ఆ జబ్బు తల తిరగడం తలనొప్పి రావడం వామిటింగ్స్ అవ్వడం కళ్ళు తిరగడం ఇలాగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట ఇలాంటివి సమయంలో ఏం చేస్తారు అక్కడ వాళ్ళని పడుకోమంటారు వాళ్ళేమో ఆ బెడ్ల మీద పడుకుండిపోతారు ఇలా ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఇంకా పడవల్లోనే అంటే ఈ నౌకల్లోనే హాస్పిటల్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళు ఏం చేస్తారు డబ్బు తీసుకోకుండానే చిన్న చిన్న రోగాలు ఏమైనా ఉంటే వాళ్ళు మందులు ఇస్తూ ఉంటారు ఎవరైనా ఇప్పుడు లేచి వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడానికి కూడా అంటే వేరే డెక్లోకి వెళ్ళాలిగా వేరే ఫ్లోర్కి వెళ్ళి చూపించుకోవాలి కదా అలా వెళ్ళడానికి ఓపిక లేదు అనుకుంటే ఆ పేషెంట్ దగ్గరికి ఆ రోగి దగ్గరికి డాక్టర్లు నర్సులే వచ్చి చూసి వెళ్తారనమాట మందులు ఇచ్చి వెళ్తారు అలాగే పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది ఇవాళ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా రేపు రాకపోతే పోస్ట్లో జాబులు ఏమని చెప్పి నోటీస్ పెడతారు అంటే పోస్ట్ వస్తుంది నెక్స్ట్ దాంట్లో పంపిస్తున్నాం మేము మీరు ఎవరైనా పోస్ట్ చేయదలుచుకుంటే పోస్ట్ చేసుకోవచ్చు డబ్బాలో వెయ్యండి అని నోటీస్ పెడతారు అలాగే వీళ్ళకి ఏమైనా లెటర్స్ వచ్చాయనుకోండి ఆ పని ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళకి వస్తే ఏం చేస్తారు వాళ్ళకు వచ్చిన లెటర్స్ వాళ్ళకి వాళ్ళు ఉన్నటువంటి ఆ క్యాబిన్లోకి పంపిస్తారు రూముల్లోకి పంపిస్తారు ఇంకా టెలిగ్రాఫ్ ఆఫీస్ కూడా వాళ్ళ దగ్గర ఉంది ఆ నౌకలో మనకి టెలిగ్రామ్లు వస్తే వాళ్ళకి ఇస్తారు అలాగే వీళ్ళు కూడా టెలిగ్రామ్లో ఎక్కడికైనా పంపించాలి అనుకుంటే పంపించవచ్చు అలాగే ఆ యొక్క నౌకలో రిసెప్షన్ రూమ్ కూడా ఉంది అది రాత్రైనా పగలైనా తెరిచే ఉంటుంది వీళ్ళకి ఏదైనా డౌట్లు ఉంటే అక్కడికి వెళ్ళి అడిగి తెలుసుకోవచ్చు పడవలో ఒక షాప్ కూడా ఉంది అన్ని వస్తువులు కూడా దాంట్లో దొరుకుతాయి పడవ పైన రేడియోలు ఉన్నాయన్నమాట ఈ రేడియోలు ఎక్కడ అంటే ప్రతి ఫ్లోర్కి ఒక్కొక్క రేడియో స్పీకర్లు పెట్టి కనెక్ట్ చేసి ఉంటాయన్నమాట దాంతోటి ఆ పడవలో వారు ఏం చేస్తారు ఏమైనా రేడియో వార్తలు ఏమైనా ఉన్నాయనుకోండి ఆ వార్తలు ఉన్నట్టయితే అవన్నీ టకటక అప్పటికప్పుడు టైప్ చేయించి సైక్లో స్టైల్ కాపీలన్నీ కూడా వాళ్ళ ఫ్లో వాళ్ళు ఉన్నటువంటి ప్రతి ఫ్లోర్లోనూ పెట్టించేవారు అలాగే న్యూస్ పేపర్లు ఉన్న లేకపోతే మ్యాగ్జైన్లు ఉంటాయి కదా అలాంటి మ్యాగ్జైన్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్లోర్లలో పెట్టిస్తూ ఉండేవారు అంటే లాంజ్ అనేవారు దాన్ని ఫ్లోర్ని ఏమంటారు లాంజ్ అలాంటి లాంజ్లో పెట్టించేవారు ఆ లాంజ్లో ఏమిటి ఉంటుంది అంటే చక్కటి ఫర్నిచర్ ఉంటుంది బాగా డబ్బున వాళ్ళ ఇంట్లో ఎంత పెద్ద పెద్ద ఫర్నిచర్లు ఉంటాయి గొప్పగా అంత గొప్ప గొప్ప ధనవంతులు ఇంట్లో ఉండే ఫర్ని ఫర్నిచర్ లాంటివి ఆ ఫర్నిచర్ అంతా కూడా ఉంటుంది ఇంకా ఫ్లోర్ మీద గొప్ప విలువైనటువంటి కా కార్పెట్స్ ఉంటాయి తివాసీలు అవి కూడా ఎలా ఉంటాయి మన స్మూత్గా ముఖ్యమల్ తోటి తయారు చేయబడినటువంటి కార్పెట్లు తివాసీలు ఉంటాయి ఇంకా కంఫర్టబుల్గా కూర్చోడానికి వాటికి వీలుగా సోఫాలు మెత్తడ్ కుర్చీలు ఇవన్నీ కూడా ఉంటాయి అందరూ కూడా అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడికి వచ్చి ఆ లాంజీలో ఉన్నటువంటి ఆ పత్రికలు కానీ న్యూస్ పేపర్లు కానీ అవన్నీ తీసి చదువుకుంటూ ఉంటారు వాళ్ళు అక్కడ ఇంకా చిన్న పిల్లలకు నర్సరీ సెక్షన్ మరియు కిండర్ గార్డెన్ సెక్షన్ అనేవి ఉంటాయి తల్లిదండ్రులు వెంట లేకపోయినా కూడా ప్రయాణం చేసేటటువంటి పసిపిల్లల్ని పంపిస్తే ఆ పల్లి పసిపిల్లల్ని చూడ చూసే బాధ్యత కూడా ఆ నౌకలో ఉన్న వాళ్ళే తీసుకుంటారనమాట అందుకని పడవలో లైబ్రరీ ఉంది పుస్తకాలకు క్యాబిన్కి వెళ్ళి చదువుకోవటానికి మేము తీసుకెళ్ళి రూమ్కి వెళ్ళి చదువుకుంటామంటే ఆ లైబ్రరీలోంచి పుస్తకాలు వాళ్ళకి ఇస్తూ ఉండేవారు అక్కడ కూర్చొని చదవచ్చు లేదా రూమ్కి వచ్చి తెచ్చుకొని చదువుకోవచ్చు అనమాట ఇంకా అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయట అక్కడ పడవలో ప్రయాణికులందరూ ఏం చేస్తూ ఉండేవారు చక్కగా ఆడుకుంటూ ఉండేవారు ఇంకా ఈ లాస్ట్ డే వచ్చేస్తుంది అన్నప్పుడు టోర్నమెంట్స్ నిర్వహించేవారు నౌక సిబ్బంది గెలిచిన వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తూ ఉండేవారు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి అక్కడ స్విమ్మింగ్ పూల్స్లో ఈత పోటీలు కూడా పెడుతూ ఉండేవారు ఇంకా డెక్పోయిన ఓపెన్ ఏరియాల్లో రాత్రి కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడ కావాలంటే పడుకోవచ్చు అనమాట పడుకునేవారు ఈ వీళ్ళ పడవలో పాశ్చాత్యులు చాలామంది ఉన్నారు అంటే ఫారినర్స్ ఉన్నారేట భారతీయులు చాలా తక్కువ మందే ఉన్నారు ఈ నెక్కినటువంటి నౌకలో ఇంకా పాశ్చాత్యుల్లో కూడా బ్రిటిష్ వారి ఎక్కువ మంది ఉన్నారు ఈ ఫారినర్స్లో కూడా అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు అన్నట్టు కాకుండా అక్కడ వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవ్వరు కూడా ఇతనికి తెలియదు వాళ్ళ మాట్లాడుతుంటే వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు కూడా సమానంగా దగ్గర నుంచి చూడలేదు అలా వాళ్ళని అంత దగ్గరగా కూర్చొని చూస్తున్నా వాళ్ళ మాట వింటూ ఉన్నా అతనికి చాలా విచిత్రంగా అనిపించింది పైగా వాళ్ళ మాట్లాడుతున్న మాట ఆ యాస వేరు ఉంటుంది కనుక ఇతనికి క్లియర్గా అర్థమయ్యేది కాదట కానీ ఈయన మాట్లాడే మాట మాత్రం వాళ్ళకొంత తెలిసేది ఏ వీళ్ళ కొంతవరకు వాళ్ళకి తెలుస్తూ ఉండేది అనమాట కానీ వారు భారతదేశంలో ఉన్నారు కాబట్టి కొంతవరకు వాళ్ళు తెలుసుకుని కొంచెం శ్రమ మీదైనా సరే కష్టం అయినా కొంతకపోతే కొంత అర్థం చేసుకునేవారు అనమాట ఇంకా రేడియో ఇంగ్లీష్ భాష కూడా తెలియకపోయేది రేడియోలో వస్తూ ఉంటుంది కదా న్యూస్ అవన్నీను అది కూడా ఇంగ్లీష్లోనే వచ్చేది ఆ ఇంగ్లీషు ఆ యాసీ పూర్తిగా అర్థమయ్యేది కాదు రచయితకి ఈయన ఎప్పుడు కూడా దోవతి శరవాణితో ఉన్నారు కదా అందుకని మిగిలిన భారతీయులందరూ కూడా పాశ్చాత్య డ్రెస్లో అంటే ఫ్యాంటీ షర్ట్లు వేసుకుని ఉన్నారు కానీ ఈయన మాత్రం అలాగే దోతితో అంటే పంచా శర్వాణితోటే వండినారు అందుకని చాలామంది బ్రిటిష్ వాళ్ళు ఈయన దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు అయినా కొంతమంది పాపం ఏంటిది నువ్వు ఇలా వేసుకున్నావు ఇలాంటిది వేసుకొస్తున్నావు ఏమిటి అని మందలించారు కూడా ఈయన దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి కూర్చోండి నాతో మాట్లాడేవాళ్ళు తరచుగా అందులో తరచుగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు అంటే ఈ దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ ఉన్నవాళ్ళు కాస్త ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే జైపూర్ మహారాజు గారి కొడుక్కి చదువు చెప్పినటువంటి వ్యక్తి అన్నమాట ఆయన అతడు చాలా మంచివాడు భారతదేశంలోని ఎంతోమంది రాజకుమారులు ఆయన దగ్గర శిష్యులుగా ఉన్నారు ఇంకొకరెవరు అంటే ఆంగ్లో ఇండియన్ ఇంకొకరెవరు అంటే ఆంగ్లో ఇండియన్ అతను వ్యక్తి తెల్లగా లేడు కానీ అతని పేరు మాత్రం ఫాల్సెట్ ఇంగ్లండ్కు సెలవుల మీద అతను వెళుతున్నాడు ఇక్కడికి వచ్చాడు ఇక్కడ నుంచి మళ్ళీ సెలవులు వస్తే అక్కడికి వెళ్తున్నాడు అనమాట మళ్ళీ తిరిగి తన ప్రాంతానికి అతనితో తను ఈయనకి చాలా స్నేహం కలిగింది అతడి ఈయనకి ఏం చేశారు అక్కడ అలవాట్లు ఎలా ఉంటాయి అవన్నీ చెప్తూ ఉండేవాడు అనమాట బ్రిటిష్ జీవిత కథలు ఎలా ఉంటాయి చెప్తూ ఉండేవాడు ఇంకా బ్రిటిషుల్లో చదువు అంటే బ్రిటన్లో చదువుకోవడం బీదవారికి మామూలుగా ఎవరి వల్ల కాదది చాలా కష్టం బీదవాళ్ళ వల్ల అయితే అసలు కాదు వెయ్యి రూపాయలు ఉంటేనే కానీ బ్రిటన్లో జీవితం జరగదు అని చెప్తూ ఉండేవాడు ఇంకా బ్రిటన్లో ఉద్యోగం దొరుకుతుందే దొరుకుతుందా అంటే దొరకదు అని చెప్పేవాడు అనమాట ఆయన ఎవరు ఫాల్సెట్ అని ఆయన సరే డెక్ పైన మొదటిసారి నన్ను చూసినప్పుడు ఏదో రాజుగారికి వంట చేసేవాడేమో అన్నట్టుగా ఈ నీ డ్రెస్ని చూసి ఫాల్సెట్ ఏమని ఇక్కడ ఎవరికో వంట చేసేవాడిగా వచ్చాడేమవుతాను అని అనుకున్నట్ట ఫాల్సెట్ తర్వాత లేదు లేదు నేను చదువుకుందుకు వెళ్తున్నాను బ్రిటన్ అని మన రచయిత చెప్పారు రామకృష్ణ గారు చెప్పారు నేను భేదవాణ్ణి డబ్బు లేకుండా వెళుతున్నానని వాళ్ళకి చెప్తే ఏమో వాళ్ళే ఒప్పుకుంటారో ఒప్పుకోరు ఈయన ఇంకా ఏదైనా చేస్తారేమో కించపరుస్తారేమో అని చెప్పలేదట ఈయన అందుకని డబ్బు లేదని తెలిస్తే మధ్యలోనే దింపేసి మళ్ళీ ఇండియాకి పంపించేస్తారేమో అని ఒక భయం అందుకని దేవుడితో మాత్రమే మొరపెట్టుకుంటూ ఉండేవాడు ఈయన నా దగ్గర డబ్బు లేదు నేను చదువుకుందుకు నన్ను కనకరించు అని దేవుడికే దండం పెట్టుకుంటూ ఉండేవారు ఇక ఇంగ్లండ్కి పడవ చేరగానే బ్రిటిష్ రేవులో పోలీసులు తగినంత పైసా లేకపోతే వాళ్ళని అక్కడి నుంచి మళ్ళా తిరిగి ఇండియాకి పంపించేస్తారు అని చెప్పి అంటూ ఉంటున్నారు ఇంకా బ్రిటిష్ పోలీసు వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అని కూడా చెప్పాడు ఫాల్సెట్ ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత ఈయనకి భయం పట్టుకుంది తీరా పెడుతున్నాను ఇంగ్లండ్లో నన్ను దివ్వ దిగనివ్వరేమో మళ్ళీ నన్ను ఇదే పడవలో అంటే ఇదే నౌకలో మళ్ళా తిరిగి నన్ను ఇండియా పంపించేస్తారేమో అని లోపల చాలా భయం వేస్తూ ఉండే దీనికి దేవుడి దనం పెట్టుకుంటూ ఉండేవాడు నీవే దిక్కు నీవే నన్ను ఎలా అయినా సరే తీ తలవన తీసుకొస్తున్నావు బాగుంది నీవే నన్ను తింపి వెనక్కి పంపించేయకుండా నన్ను ఇంగ్లాండ్కి పంపించవయ్యా బాబు అని రోజు దేవుడి దనం పెట్టుకుంటూ ఉండేవారు రామకృష్ణయ్య గారు ఇక నా దగ్గర ఎక్కువ సామాన్లు లేకుండా ఓన్లీ ఇరవై రెండు పౌండ్లు డబ్బు మాత్రం పెట్టుకున్నాడు ఒక సూట్ కేసు ఒక పెట్టి ఒకటి పెట్టుకున్నాడు అనమాట ఆ దాంతో ఇంగ్లాండ్ బయలుదేరారు అప్పుడు ఎంతంది రేటు అంటే ఒక పౌండు పదమూడు రూపాయల ఆరణాలు ఒక పౌండ్ రేటు పదమూడు రూపాయల ఆరణాలు అనమాట అలాంటి వీని దగ్గర ఎన్ని ఉన్నాయి ఇరవై రెండు పౌండ్లు మాత్రమే ఉన్నాయి ఆవు పట్టుకుని బయలుదేరారు పోనీ ఏమైనా ఉల్లి అక్కడ అంతా చలి ప్రాంతం అని అంటారు కదా స్వెక్టర్స్ లాంటివి ఏవైనా ఉన్ని వస్తువులు ఉన్నాయంటే అవి కూడా ఎక్కువ లేవు ఎప్పుడు చూసినా ఈయన దోవతి పైజామా షెర్వాణితోటే పా పడవలో తిరుగుతూ ఉండేవాడు దేవుడి మీద వారం పెట్టుకున్నాడు కనుక ఆయనకి ఇంగ్లండ్లో ఏదో ఒక పని చూపించి డబ్బు సంపాదించుకునే మార్గం కూడా నాకు చెప్పవయ్యా బాబు అని దేవుడికి కనుక్కుంటూ ఉండేవాడు నేను చక్కగా చదువుకోవాలి తిరగ మళ్ళీ తిరిగి నాది ఇండియా వెళ్ళాలి నేను నా దేశం వెళ్ళాలి అని చెప్పి అదే నమ్మకంతో బొంబాయి ఎయిర్పోర్ట్లోంచి బయలుదేరాడినా అయితే ఇలాగ పాడమర వేపు అంటే వెస్ట్ వైపు నుంచి అలాగా ఈ నౌక వెళ్తూ ఉందనమాట కాబట్టి రోజుకి గడియారం కొంచెం 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 చెప్పున గడియారం ములు తిప్పుకోవాల్సి వస్తుంది వెనక్కి ఎన్ని నిమిషాలు తిప్పాలి ఏమిటి అని చెప్పేది పడవలో ఉన్నటువంటి రిసెప్షన్ రూములో నోటీస్ పెడుతూ ఉండేవారు ఇప్పుడు టైము మనకి ఇండియా టైంకి బ్రిటన్ టైంకి తేడా ఉంటుంది ఎంత తేడా ఉంది ఎంత దూరం వచ్చాము అక్కడికి అక్కడికి ఎంత తేడా ఉంది అవన్నీ కూడా వాళ్ళు నోటీస్ బోర్డులో పెడితే దాన్ని బట్టి వీళ్ళు టైం చూసుకుంటేవారు అనమాట ఇంకా బ్రిటన్ బ్రిటన్ చేరే వరకు ఎంత టైం తిప్పారు తిప్పారు వెనక్కి అంటే ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఐదున్నర గంటలు వెనక్కి అంటే ఇండియా టైంకి బ్రిటన్ టైంకి ముందరేమో ఇండియా టైం అయితే దానికి ఇంకొంచెం వెనక్కి తిప్పాలి ముళ్ళు ఐదున్నర గంటలు అది బ్రిటన్ టైం అవుతుంది మొదటి హాల్ట్ మాది అడ ఎడన్ అంటారు ఆ ఎడన్లో వెళ్ళడానికి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు మొదట మొట్టమొదటిసారిగా ఎడన్ ప్రాంతానికి వెళ్ళారు అక్కడ మీరు దిగి వెళ్ళొచ్చు అని వాళ్ళ పో దాంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పర్మిషన్ ఇచ్చారు అంతే ఈయనతో పాటు ఉన్నటువంటి ఒక గుజరాతి పిల్లల బంధువులు అక్కడ ఉన్నారట అతడి కారు తీసుకొస్తే ఇప్పుడు ఈ కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు కదా వీళ్ళు వీళ్ళందరినీ కలిసి కారులో తీసుకెళ్ళారు వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఆ అడన్ ప్రాంతంలో ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేస్లు ఉంటాయి కదా చారిత్రాత్మకమైన అన్నీ కూడా చూపిస్తే చూశారు చూసి మళ్ళా వాళ్ళ ఇంట్లో కాస్త తినిఫిని పెడితే తినేసి అక్కడి నుంచి మళ్ళీ పడవలోనే బయలుదేరి అంటే వీళ్ళు మళ్ళీ పోర్ట్లోనే దింపారు వచ్చి మళ్ళీ వీళ్ళు నౌకెక్కేస్తారనమాట ఆ అడల్లో ఉండేవారందరూ ఎలాంటి వాళ్ళు అంటే ఎక్కువగా ముస్లిమ్స్ అరబ్బీ ముస్లింలు అనమాట మన హైదరాబాదులో ముస్లిమ్స్ ఎలా అయితే బురకాలు వేస్తారో వాళ్ళు కూడా అలాగే మొహల్లాలతో ఉన్నట్టుగా అనిపించింది దీనికి ఇక ఈ పడవ కొన్న దినాలు పోర్టు సయాదులోనే ఉండిపోయింది మధ్యధరా సముద్రంలో తర్వాత వెళ్ళింది అనమాట మధ్యధరా సముద్రంలో కొన్నాళ్ళ తర్వాత ప్రవేశించింది చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తూ వచ్చారు వీళ్ళు వీళ్ళ వెంట యుద్ధ విమానాలు కూడా పడవ మీద ఎగురుతూ ఉన్నాయి ఎందుకు బ్రిటిష్ ప్రాంతానికి ఎడుతుంది మధ్యలో వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఉండవచ్చు సముద్రాల మీద అందుకని ఎక్కడి నుంచి ఏ అటాక్ జరుగుతుందో అనే భయంతో యుద్ధ విమానాలు కూడా తిరుగుతూ ఉండేవన్నమాట ఏ నౌకని ఆ యుద్ధ విమానాలు వాళ్ళు కాపాడుకుంటున్నట్టుగా అలాగే వీళ్ళ పడవ మీద కూడా యుద్ధ విమానాలు తిరుగుతున్నాయి ఇంకా అప్పుడప్పుడు డేంజర్ ఉందని ఎవరైనా చెప్తే చాలు మెసేజ్ వస్తే వీళ్ళ నౌకని మళ్ళీ వెనక్కి తిప్పేసి కొంతసేపు అయిన తర్వాత మళ్ళా మార్గం మార్చి మళ్ళీ ముందరికి నడిపిస్తూ అలా మొత్తానికి జీబ్రాల్టర్ రేవ్కి వెళ్ళారు వీళ్ళు అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశించినప్పుడు సముద్రం ఎలా ఉంది చాలా ప్రశాంతంగా ఉందిట యుద్ధ నౌకలు యుద్ధ విమానాలన్నీ కూడా జీబ్రాల్టర్ సంది కాపాడుతూ ఉంది మేము బే ఆఫ్ బిస్కే చేరాము అంటారు రామకృష్ణయ్య గారు అక్కడికి వెళ్ళిన తర్వాత సముద్రం అక్కడ ఎలా ఉందంటే చాలా ఘోరంగా ఉందట అది చాలా ఘోరంగా ఉంది అక్కడ వాతావరణం చల్లగా ఉంది మబ్బులతో నిండిపోయింది అప్పుడే ఇంగ్లాండ్కి దగ్గరికి వస్తుందని చెప్పేసి అందరూ ఇంకేముంది వచ్చేస్తుంది 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 అన్నారు నౌకలో ఉన్న వాళ్ళందరూ అదిగో వచ్చేస్తుంది ఇంగ్లాండ్ అంటున్నారు అందుకని ఇంకా నెమ్మదిగా వాళ్ళ యొక్క పెట్టి వేడ అంటారు సరే అలాగే వాళ్ళ సామాన్లు వాళ్ళు సర్దుకోవడం మొదలుపెట్టారనమాట జర్మన్ బాంబుల నుండి బతికి చివరికి ఇల్లు చేరుకున్నాము బ్రిటిష్ వారు సంతోషపడుతున్నారు అమ్మయ్య మధ్యలో ఏ దోమానాల గొడవ లేకుండా ఎటువంటి దాళ్లు జరగకుండా మన ఇంటికి వచ్చేస్తాము అనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు వెనక్కి తిరిగెడుతున్న వాళ్ళు అనమాట ఈసారి ఇంగ్లీషు ఛానల్ వాళ్ళ పడవ చేరగానే సముద్రం ప్రశాంతమైంది ఇంకా బ్రిటన్ బ్రి గ్రేట్ బ్రిటన్ పడమటి తీరం పొడుగున ఉత్తరం వైపు వీళ్ళ పడవ పెడుతూ ఉండింది ఇంకా బ్రిటన్ భూమి కనిపించింది అమ్మయ్య దేవుడు నన్నుకు తుదకు గ్రేట్ బ్రిటన్ చేర్చాడు అని సంతోషించి కృతజ్ఞతావందనం చేశారు రామకృష్ణయ్య గారు కానీ పాల్సెట్ గారు ఇతర భారతీయ విద్యార్థులు బ్రిటిష్ కష్టం వాళ్ళు పడవ దిగే ముందు డబ్బు గురించి అడుగుతారని సరిపోయేంత డబ్బు లేకపోతే పడవ దిగిన వాళ్ళస్త వాళ్ళు చెప్తున్నారు అయ్యో బాబో ఇదెక్కడ గొడవ నన్ను గ్రేట్ బ్రిటన్లో దిగనిస్తారో లేదో అని లోపల లోపల బాగా బాధపడిపోతూ మాటి మాటికి దేవుని తలుచుకుంటూనే ఉన్నారు రామకృష్ణయ్య గారు అప్పుడు ఆయనతో పాటే ప్రయాణం చేస్తున్నారు ఒక ఆయన ఎవరు కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అబ్బాయట ఆయన తన పేరు సురేష్ ఆ సురేష్ బాబుని వెళ్ళి కలుసుకున్నారు కలుసుకుని నా పరిస్థితి ఏంటి నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు నేను ఇలా చదువుకుందికే వెళ్తున్నాను మరి నా దగ్గర డబ్బులు లేవన్న రహస్య నేను ఎవ్వరికీ చెప్పలేదు నువ్వు కూడా ఎవరికీ చెప్పకు నాకు డబ్బులు లేవని నువ్వు కూడా ఎవరికి చెప్పకే అని చెప్పి మాట తీసుకున్నారు పాప ఆ పిల్లాడు మంచివాడే సురేష్ బాబు మంచివాడే సరే నా దగ్గర నూట యాభై పౌండ్ల డ్రాఫ్ట్ ఉంది నాకేమో గవర్నమెంట్ స్కాలర్షిప్ కూడా ఉంది అని చెప్పి చెప్పాడు అయితే నిన్ను డబ్బు గురించి ఎవరు అడగరు కనుక నువ్వు పడగ పడవ దిగుతావు కదా ఈ నౌక దిగే ఉన్నప్పుడు పర్మిషన్ నీకు తొందరగానే దొరికిపోతుంది అందుకని నీ నీకు డబ్బు లేదని బాధ ఉండలేదు నేను డబ్బు విషయం కూడా ఎవరు అడగరు నీకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది కనుక నువ్వు గవర్నమెంట్ స్కాలర్షిప్ కూడా నీకు లభిస్తుంది కనుక నీ గురించి ఎవరు అడగరు అందుకని నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టు నీ దగ్గర ఉన్నటువంటి నూట యాభై డ్రాఫ్ట్ ఉంది కదా ఫోన్లో డ్రాఫ్ట్ ఆ డ్రాఫ్ట్లో నా ఒక వంద పౌండ్లు ఉన్నాయని చెప్పి నేను నీకు బంధువులు అబ్బాయిని కనుక దీంట్లోనే ఒకే డ్రాఫ్ట్లోని ఇద్దరు డబ్బు పెట్టారని చెప్పి చెప్పవా నాకు అప్పుడు నన్ను దిగనిస్తారు నౌక లేకపోతే నన్ను దిగనివ్వరేమో భయమేస్తుంది అలా అని చెప్పి నువ్వు నాకు డబ్బులు ఉన్నాయి నీ డ్రాఫ్ట్లో నా వంద పౌండ్లు ఉన్నాయి అన్నంత మాత్రంలో చెప్పినంత మాత్రంలో నీ దగ్గర నుంచి నేను డబ్బు తీసుకోను డబ్బు అడగను నన్ను పడవ దిగేటట్టుగా చూస్తే చాలు అందు గురించే నువ్వు ఇలా చెప్పు కాస్తా అని చెప్పి అతన్ని బతిమలాడాడు ఈయన బతిమలాడితే సురేష్ బాబు ఏం చేస్తాడు సరే అని ఒప్పుకున్నాడు ఇంకా గ్రేట్ బ్రిటన్ సాయంత్రానికల్లా వీళ్ళు చేరుకున్నారు ఈ బ్రిటన్ పశ్చిమ తీరపు ప్రాంతం నుంచి కదా వీళ్ళు వెళ్ళారు అక్కడి నుంచి వెళుతుండగా ఫస్ట్ వెళ్ళక మళ్ళీ అక్కడ ఏమొచ్చింది స్కాట్లాండ్ వచ్చింది ఈ స్కాట్లాండ్ దగ్గర గ్లాస్టో అనేటటువంటి రేవుపట్నం వచ్చింది గ్లాస్కో అనే రేవుపట్నం వస్తే అక్కడ పడవ ఆపారు అంటే నౌక నాపారు అక్కడ పోలీసు వాళ్ళు వచ్చేస్తారు గబగబా వచ్చేసి వీళ్ళు ఇంకా రేవు దాకా పూర్తిగా చేరకుండానే వచ్చి పాసింజర్ల యొక్క పాస్పోర్ట్లని ఇతర కాగితాలు అన్ని చెక్ చేయడం మొదలుపెట్టారు కొందరికి దిగడానికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు అంతే ఈ రామకృష్ణయ్య గారికి భయం మొదలైపోయింది అయ్యో బాబు అసలే భయపడుతున్నారు అలానే కొంతమందికి పర్మిషన్ ఇవ్వటం లేదని తెలియగాని ఈయనకి గుండె గుబేలు మంది ఇక నాగతే అవుతుందిరా బాబు అనుకున్నారు ఇంకా పాల్సెట్టి గారికి కూడా చాలా సంతోషంతో తనకి పర్మిషన్ దొరుకుతుంది అనుకుని వెళ్ళిపోయాడు ఆయన కానీ ఆయనకి ఏమైందో ఏమని ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు ఇంకా దాంతో అయ్య బాబు ఆయనకే పర్మిషన్ ఇవ్వతే నాకు దొరుకుతుందా అని ఈయనకి చెమటలు పట్టేశాయి కానీ పైకి ధైర్యంగానే ఉన్నా షర్వాణి పైజామీతో ఉన్నా కూడా ఈయన వంతు వచ్చింది ఈయన దగ్గరికి రమ్మంటే ఈయన వెళ్ళారు వెళ్ళి ఈయన పాస్పోర్ట్ అవన్నీ కూడా పోలీసులకి చూపించారు మీరు ఎందుకు వచ్చారు స్టడీస్ గురించి వచ్చారా అని అడిగాడు ఆ పాస్పోర్ట్ అధికారి అవును అని చెప్పాడు ఈయన అంతే సరే ఇంకేం అడగ ఇంకేం అడగలేదు ఏం లేకుండా సంతకం పెట్టేసి స్టాంప్ వేసేసి పంపించేశారు పర్మిటెడ్ అనేసి స్టాంప్ వేసి పంపించేస్తాడు అనమాట అంతే రామకృష్ణయ్యారు బయటకు వచ్చారు బయట గ్రేట్ బ్రిటన్ దృశ్యం చూస్తూ నిలబడిపోయారు అంటే ఏంటి బ్రిటన్లో కాలు పెట్టాను అని ఆనందం వచ్చేసింది అని పట్టరాణ సంతోషం వచ్చేసింది అయ్యో బాబోయ్ నా వల్ల కాదు అనుకున్న పని దేవుడు నాకు సాధ్యం చేశాడు నేనేక్కడ ఈ గ్రేట్ బ్రిటన్ ఎక్కడా పైసా లేకుండా నేను రావడం ఏమిటి భగవంతుడు నన్ను రక్షించాడు బ్రిటన్లో సుందర దృశ్యాలన్నీ చూసి సమీపంలో ఉన్నటువంటి పడవలను చూసి దేవుడి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు రామకృష్ణయ్య గారు ఇంకా ఈ పాల్సెడ్డి గారికి కూడా మొత్తానికి దిగినాడికి ఫస్ట్ పర్మిషన్ ఇవ్వలేదు కానీ తర్వాత పర్మిషన్ ఇచ్చినట్టున్నారు ఆయన కూడా వస్తున్నారు సురేష్ బాబు కూడా పర్మిషన్ దొరికింది సురేష్ బాబు సహాయం లేకుండానే అతడి డబ్బుతో అవసరం లేకుండానే ఈ మన రామకృష్ణ గారికి పర్మిషన్ దొరికినందుకు అతడికి చాలా ఆశ్చర్య వేసింది సురేష్ బాబుకి ఏమిటి నీకేమీ అక్కర్లేకుండానే నేను పంపించేస్తారా అని సురేష్ బాబు కూడా ఆశ్చర్యపోయాడు అనమాట మొత్తం మీద వీళ్ళందరూ పడవ నుండి దిగేటప్పుడు ఎంత అయింది చీకటి పడిపోయి సూర్యాస్తమయం అయిపోయింది నవంబర్ నెల ఏమో చాలా చల్ల చల్లగా ఉంది ఆ ప్రాంతం అంతా కూడా సరే ఈయన సామాన్లు దింపాలంటే ఎవరైనా కూలి వాళ్ళు వస్తారా ఎవరు రారు అందుకని ఈయన పెట్టి మాత్రం పెద్దగా ఉంది మొత్తం మీద ఫ్రెండ్స్ అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ సహాయం చేస్తే మొత్తం మీద అందరు కలిసి తా సామాన్లు పెట్టుకుని ఈ కిందకి దిగిపోయారు ఈయన ఈయన పెట్టి కూడా మొత్తం మీద నౌక నుంచి దింపారు ఈశ్వరుడి కటాక్షం వల్ల వంట అయిన కొడుకు అయినటువంటి ఇతను బీద టీచర్ అయినటువంటి ఈతను అంటే రామకృష్ణయ్య సరిపడా డబ్బు లేకపోయినా ఇరవై రెండు పౌండ్లతో అయినా షేర్వాణి పైజామాతో వేసుకుని ఉన్న గ్రేట్ బ్రిటన్లో ఉన్నటువంటి స్కాట్లాండ్ భూమి మీద అడుగు పెట్టారు ఆయన అది భగవంతుడి దయా అంటారు ఇబ్రాల్టల్ రేవు అంటే ఏమిటంటే యునైటెడ్ కింగ్డంలో ఉన్నటువంటి ఒక ఓడరేవు రేవు అలాగే బే ఆఫ్ బిస్కే బే ఆఫ్ బిస్కే అంటే స్పెయిన్లో ఉన్నటువంటి లెసెస్ నగరానికి దగ్గరలో ఉంది ఇది సముద్ర కెరటాలన్నీ కూడా ఈ పర్వతాలని కొట్టడం మూలంగా ఆ పర్వతాల మధ్యలో హోల్ ఏర్పడింది అంటే సొరంగం ఏర్పడింది అది పర్యాటక కేంద్రంగా అందరూ కూడా దాన్ని చూస్తూ ఉంటారు చూడడానికి వెళ్తూ ఉంటారన్నమాట ఇంకా స్టెర్లింగ్ పౌండ్ అన్నాడు మన దాంట్లో స్టెర్లింగ్ పౌండ్ అంటే ఏమిటి బ్రిటన్ దేశపు కరెన్సీనే స్టెర్లిన్ పౌండ్ అని చెప్పి అంటారు ఇండియాలో రూపీస్ అన్నట్టే బ్రిటన్ పౌండ్ని ఏమన్నారు ఆ బ్రిటన్ కరెన్సీని స్టెర్లిన్ పౌండ్ అని అంటారు అలాగే పాస్పోర్ట్ పాస్పోర్ట్ అంటే విదేశాలకు వెళ్ళాలి అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ధృవీకరణ పత్రం ఇంకా గ్రేట్ బ్రిటన్ ఇంగ్లండ్ స్కాట్లాండ్ వేల్స్ దీవులు ఉత్తర ఐర్లాండ్ల సముదాయాన్ని కలిపి గ్రేట్ బ్రిటన్ అని చెప్పి చెప్తారన్నమాట మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సెలవు